ఇస్రో తొలిసారిగా మానవహిత అంతరిక్ష యాత్రను వచ్చే ఏడాది ప్రథమార్థంలో చేపట్టనుంది. దీనికి గగన్యాన్ అనే పేరును సూచించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తుంది. గగన్యాన్లో వెళ్లే వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇచ్చింది. అంతరిక్షంలో ఉండే పరిస్థితులను తట్టుకునేలా ఈ శిక్షణ కొనసాగించింది. ఈ నేపథ్యంలో నలుగురు వ్యోమగాములను ప్రధాని మోదీ తిరువనంతపురంలో పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారికి అభినందనలు తెలుపుతూ 140 కోట్ల మంది ఆకాంక్షలను మోసుకెళ్లే శక్తులుగా అభివర్ణించారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో గగన్యాన్ వ్యోమగాములను ప్రధాని పరిచయం చేస్తూ స్టాండింగ్ ఓవేషన్తో సత్కరించారు. గత ఏడాది చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన మొదటి దేశంగా భారత్ అవతరించింది. నేడు శివశక్తి పాయింట్ భారత్ విజయాన్ని మొత్తం ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈరోజు మనం మరో చారిత్రక ఘట్టంలో భాగమయ్యాం. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి మరొక చారిత్రాత్మక ప్రయాణాన్ని వీక్షించనున్నాం. ఈరోజు నలుగురు వ్యోమగాములు భారత్కు పరిచయమయ్యారు. ఇవి నాలుగు పేర్లు కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష రోదశిలోకి తీసుకెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. అయితే ఈసారి కౌంటర్ మడదే, రాకెట్ మడదే అంటూ ప్రధాని వారిపై ప్రశంసలు కురిపించారు. గతంలో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిక రాకేష్ శర్మ రికార్డు సృష్టించారు. అయితే ఆయన రష్యా అంతరిక్ష ప్రయోగ కేంద్రం బైకనూరు నుంచి వెళ్లిన నౌకాలో ప్రయాణించి ఈ ఘనత సాధించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్న తరుణంలో గగన్యాన్ మన అంతరిక్ష రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చనుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ రంగంలో భారత నారీ శక్తి కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. మహిళా శాస్త్రవేత్తలు లేకుండా చంద్రయాన్, గగన్యాన్ వంటి మిషన్లను ఊహించుకోలేమని తెలిపారు. గగన్యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాముల బృందం కొద్ది కాలం రష్యాలో శిక్షణ తీసుకున్నారు. ఇస్రోతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో వారిని తీర్చిదిద్దుతుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే మానవాశ్రిత యాత్ర కోసం వారు నిరీక్షిస్తున్నారని గతంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమానాథ్ అన్నారు. వారిని రోదశిలోకి పంపి 3 రోజుల తర్వాత భూమికి తీసుకురావడం ఈ రాత్రిలో కీలకాంశమని తెలిపారు. ఈ మిషన్ సొంతం వారు ఎలాంటి అస్వస్థతకు గురికాకుండా చూసేందుకు శారీరక దృఢత్వం కోసం శిక్షణ ఇచ్చారు. అలాగే సాంకేతిక విభాగాలను పట్టు సాధించారు. ఈ నేపథ్యంలో మోదీ అంతరిక్ష పరిశోధన విషయంలో కీలక హామీ ఇచ్చారు. మన భారతదేశం 2035 నాటికి సొంతం అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉంటుందని, ఇది అంతరిక్షంలో ఎన్నో అధ్యయనాలు చేసేందుకు సహాయపడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. అలాగే భారత వ్యోమగామి మన సొంత రాకెట్లోనే చంద్రుని ఉపరితలంపై దిగుతారని నమ్మకం వెలిబుచ్చారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన సభలో మోదీ ప్రసంగిస్తూ 2035 నాటికి భారత సొంత స్పేస్ స్టేషన్కు కలిగి ఉంటుంది. ఇది స్పేస్లో అధ్యయనాలు చేయడంలో సహాయపడుతుంది. ఈ అమృత్ కాల్ కాలంలో భారతీయ వ్యోమగామి మన సొంత రాకెట్లో చంద్రునిపై కాలం మోపుతారు అని చెప్పారు. 21వ శతాబ్దంలో భారతదేశం డైనమిక్ గ్లోబల్ ప్లేయర్గా ఎదుగుతుందని, అన్ని రంగాల్లోనూ గణనీయమైన పురోగతిని ప్రదర్శిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. తన శక్తితో భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని, గత 10 ఏళ్లలో సుమారు 400 ఉపగ్రహాలను ప్రయోగించామని అన్నారు. కానీ అంతకుముందు 10 ఏళ్ల కాలంలో కేవలం 33 ఉపగ్రహాలనే ప్రయోగించారని గుర్తు చేశారు. ఇదే సమయంలో గగన్యాన్ మిషన్లో ఉపయోగించే చాలా పరికరాలు భారత్లోనే తయారు చేపడతాయని తెలిసి తాను చాలా సంతోషించారని చెప్పారు. ప్రపంచంలో భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్న సమయంలోనే గగన్యాన్ మిషన్ చోటు చేసుకోవడం గొప్ప యాదృచ్ఛికమని తెలిపారు. ఈ మిషన్ మన అంతరిక్ష రంగాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. 2024-25లో ప్రయోగించనున్న భారతదేశ తొలి మానవ అంతరిక్ష విమాన కార్యక్రమం గగన్యాన్లో భాగమైన నలుగురు వ్యోమగాముల పేర్లను కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రశాంత్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాన్షు శుక్లా ఈ మిషన్కు ఎంపికయ్యారని, ఈ నలుగురు వ్యోమగాములు రష్యాలోని యూరి గగారియన్ కాస్మోనా ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందారని వెల్లడించారు. ఈ నలుగురు వ్యోమగాముల్ని కలిసి వారిని దేశానికి ప్రజెంట్ చేసే భాగ్యం కలిగినందుకు తాను సంతోషంగా ఉన్నానన్నారు. వీళ్ళు 140 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లనున్నారన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయం దేశంలోని యువతరంలో శాస్త్రీయ దృక్పథ బీజాల్ని దాటుతుందని మోదీ చెప్పుకొచ్చారు. माननीय प्रधानमंत्री जी से निवेदन है कि वे एस्ट्रोनॉट डेजिग्नेट्स को विंग्स प्रदान करें. ग्रुप कैप्टन प्रशांत बालकृष्णन नायर. ग्रुप कैप्टन अजित कृष्णन. ग्रुप कैप्टन अंगद प्रताप. Wing Commander Shubhanshu Shukla. Thank you, sir, for doing the honors.
I request the astronauts to kindly occupy their seats off the dais. मुझे जानकर बहुत अच्छा लगा कि गगनयान में यूज होने वाले ज्यादातर उपकरण मेड इन इंडिया है। ये कितना बड़ा संयोग है कि जब भारत दुनिया की टॉप थ्री इकोनॉमी बनने के लिए उड़ान भर रहा है, उसी समय भारत का गगनयान भी हमारे स्पेस सेक्टर को एक नई बुलंदी पर ले जाने वाला है। आज यहां अनेक प्रोजेक्ट्स का लोकार्पण भी किया गया है। इनसे देश का वर्ल्ड क्लास टेक्नोलॉजी के क्षेत्र में सामर्थ्य तो बढ़ेगा ही, साथ ही रोजगार के भी नए अवसर बनेंगे। और साथियों, मुझे खुशी है कि हमारे स्पेस सेक्टर में विमेन पावर, इस विमेन पावर को बहुत महत्व दिया जा रहा है। चंद्रयान हो या गगनयान, महिला वैज्ञानिकों के बिना ऐसे किसी भी मिशन की कल्पना भी नहीं की जा सकती। आज 500 से अधिक महिलाएं इसरो में लीडरशिप पोजीशन पर हैं। मैं यहां मौजूद सभी महिला वैज्ञानिकों, टेक्नीशियंस, इंजीनियर्स की हृदय से सराहना करता हूं।